నమస్కారం మనం ఈరోజు ఎన్ ఫైవ్ కాంజీలో సెవెంత్ లెసన్ నేర్చుకుందాం ఈ పాఠంలో మనం మాట్లాడుకునే కాంజీ వివరాలు ఈ పాఠంలో మనం ముఖ్యంగా పరిమాణం గురించి మాట్లాడుకుందాం అంటే అంటే చాలా పెద్ద చిన్న కొంచెం పొడవైన మరియు ఎత్తైన లాంటివి సో ఇందులో మూడో రోజు చూస్తే మీకు దాని యొక్క కరస్పాండింగ్ కాంజీస్ ఉన్నాయి సో ఫస్ట్ది చాలా రెండోది పెద్ద మూడోది చిన్న నాలుగోది కొంచెం ఐదోది పొడవైన ఆరోది ఎత్తైన లేకపోతే ఖరీదైన సో ఇవి ఆరు కాంజీలు సో పైన ఆ పైన ఉన్న ఆరు కాంజీలు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అవి ఎలా వచ్చాయి ఏ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అనే విషయాలు గురించి మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ది ఓ అంటే చాలా ఓఈ అంటే చాలా సో ఇక్కడ ఓ రెండు ఓలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఓఈ అంటే ఓఈ అని అంటారు అనమాట ఓఈ అంటే చాలా సో మీకు రెండు వచ్చినప్పుడు అక్కడ దీర్ఘంగా పలికితే సరిపోతుంది ఎప్పుడైనా సరే ఓ ఓ అన్నప్పుడు ఓ అని పలకొచ్చు ఓ ఓయి అంటే చాలా కానీ మినీ కానీ సో ఇక్కడ మీకు ఈ సింబల్ ఇప్పుడు మీకు ఓయిలో మీకు రెండు సింబల్స్ ఉన్నాయి రెండు సేమ్ సింబల్స్ సో ఫస్ట్ సింబల్ పైన ఒక ఒక్క సింబలే తీసుకుంటే అది హాఫ్ మూన్ కింద హాఫ్ మూన్ని ట్రాన్స్లేట్ అంటే హాఫ్మోన్ని మనం పరివర్తన చెంది ఆ విధంగా ఉంది సో అలా రెండు హాఫ్ ఉన్నాయనమాట ఉన్నాయన్నమాట బేసికల్గా మనకి భూమికి ఒకటే చంద్రుడు ఉంటాడు సో మీరు హఠాత్తుగా రెండు చూసారు చూసారనుకోండి ఓ చాలా చంద్రులు వచ్చేసిన ఒక అనుభూతి కలుగుతుంది సో అందుకని సో ఒక్కటి ఉన్నదాన్ని మనం రెండు చూస్తే ఒకేసారి మనకి చాలా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఆ ఫీలింగ్ అనమాట సో దాన్ని వీళ్ళు ఇక్కడ చాలా అనే దానికి ఆ కాంచిని వాడుకున్నారు సో అది ఓఈ సో ఆ ఓఈని అంటే ఆ మెనీ చాలా అనే కాంచీని ఏ విధంగా రాయాలో కింద ఇక్కడ చూపించాను సో ఆ కింద మీరు ఆ స్ట్రోక్ ఆర్డర్ ఫాలో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది తర్వాత దీనికి మనం ఇంకొక స్టోరీ కూడా ఉందన్నమాట సో ఈ ఫస్ట్ కాంజీ వచ్చేసి మాంసము కా నికు అంటారు దాని మాంసం అనమాట ఆ కాంజీ సో ఈ కాంజీ మనకి ఓయి కాంజీ చూస్తే కొంచెం డూప్లికేట్ అంటే ఏం కాదు దూరంగా చూస్తే మీకు కొంచెం అదే విధంగా అనిపించవచ్చు సో అదే విధంగా ఉంది కాబట్టి అది సంథింగ్ లైక్ మాంసం ముక్క అనుకుంటే ఇది కూడా ఉన్నాయి అన్నమాట రెండు మాంసం ముక్కలు అంటే పూర్వకాలంలో మాంసం దొరకటము అవి స్టోర్ చేసుకోవటం అనేది కూడా చాలా రేరు చాలా తక్కువగా ఉండేది సో ఇప్పుడు అది రెండు మాంసం ఉన్నాయి రెండు మాంసాలు ఉన్నాయి అనగానే అవి చాలా ఉన్నట్టు ఒక అనుభూతి కలుగుతుంది సో అన్ని ఇక్కడ కూడా సో మెనీ అనేదానికి చాలా అనేదానికి వాడుకున్నారనమాట సో ఈ రెండు ఉన్నాయి మీకు ఏది ఈజీగా అనిపిస్తే దీని మీరు అది గుర్తుపెట్టుకోండి సో తర్వాత వచ్చే కాంజీ ఓకి ఓకీ అంటే పెద్ద సో ఇక్కడ కూడా నేను చెప్పినట్టుగా ఓకిని మనం ఓకే అని అనొచ్చు అనమాట సో దీర్ఘంగా ఓకే అని చెప్పుకోవచ్చు సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు హితో మనిషి సింబల్ ఆల్రెడీ తెలుసు సో ఒక మనిషి చేతులు రెండు చాపి ఉంచితే సో అది చాలా పెద్దది అన్నట్టు మనం చాలా పెద్దది ఎలా చెప్తాము చేతులు రెండు చాపి ఎంత పెద్దది అంటే ఎంత పెద్దది అని చెప్తాం అనమాట సో అది ఇక్కడ ఒక మనిషి చేతులు చాపి చెప్తున్నట్టు ఉంది సో దాన్ని మనం ఓకే పెద్ద అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు సో కింద మీకు స్ట్రోక్ ఆర్డర్ ఉంది అది మీరు అదే విధంగా రాస్తే మీకు గుర్తుంటుంది బాగా సో తర్వాత వచ్చేసేసి చీసాయి చీసాయ్ అంటే చీసాయి అంటే చిన్న చిన్న అంటే సో చీసాయి అంటే చిన్న సో ఈ చిన్న అనేది ఎలా వచ్చింది సో అది సో ఇక్కడ ఈ ఫస్ట్ సింబల్ ఒక హుక్ లాంటి అనమాట రెండోది ఒక రెండు కలిసి ఉన్నది ఒక రెండు కలిసి ఉన్నదాన్ని ఎప్పుడు అంటే యాక్చువల్లీ ఇది హి ఎయిట్కి కూడా అది రెండోది ప్లస్ పక్కన ఉన్న కాంజీ కూడా మీకు ఈ కాంజీ మీకు ఎయిట్ను కూడా రిప్రజెంట్ చేస్తుంది సో ఇది హుక్ అనమాట సో ఈ హుక్ ఈ ఎయిట్ని ఎయిట్ కాకపోయినా మీరు ఇంకో విధంగా రెండు కలుసున్న దాన్ని సో కలుచున్న ఒక భాగం అనుకుంటే ఒక పీస్ అనుకుంటే దాన్ని ఆ హుక్ వచ్చి సపరేట్ చేస్తుంది సో ఇక్కడ మీరు చూసి ఇక్కడ సపరేట్ చేస్తుంది అనమాట ఒక రెండింటిని సపరేట్ చేసినప్పుడు సో అప్పుడు ఏమవుతుంది ఒక ఉన్న రెండింటి కలుసున్న దాన్ని ఒక సపరేట్ చేసినప్పుడు ఆ చిన్న దాన్ని మనం చిన్న సో చీసాయ్ చిన్న అని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం సో ఒక హుక్ వచ్చేసి ఈ కలుసున్న రెండిటిని విడదీసి దాన్ని చిన్నగా చేస్తుంది సో ఉన్న ఒక పెద్ద దాన్ని చిన్నగా చేయటాన్ని ఇక్కడ మనం చీసాయి అని అంటున్నాం అనమాట సో ఈ చీసాయి ఇంకోటి కూడా మేబీ అంటే ఇక్కడ మన రెండు కలిసి ఉన్న దానికి దీన్ని మనం ఎయిట్ కూడా అనుకోవచ్చు సో ఎయిట్ అనేది కూడా అప్పట్లో కొంచెం పెద్ద అనే పెద్ద అంకియ అనే పుర పూర్వకాలంలో అలా అనుకునే వాళ్ళు సో ఎయిట్ అనేది పెద్ద అంకె కింద సో దాన్ని చిన్నది చేస్తుంది కాబట్టి ఇది చీసాయి సో ఈయనకి మీకు ఇక్కడ స్ట్రోక్ ఆర్డర్ ఉంది మీరు ఇది ఫాలో అవ్వండి సే సేమ్ స్ట్రోక్ ఆర్డర్ ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది సో తర్వాత వచ్చేసి సుకోషి 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 అంటే కొంచెం సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఈ సుకోషి అనేది ఒక హుక్ ప్లస్ రెండు కలిసి ఉన్నది ప్లస్ ఇంకొక కుక్కు లాంటిదే కాకపోతే ఒక ఇది కూడా ఒక చిన్న సపరేటర్ అనమాట ఇది కూడా సపరేట్ చేస్తుంది సో ఆల్రెడీ మనకి ఒక చిన్నగా ఉన్న దాన్ని దాంట్లోంచి ఇంకొంచెం తీయమంటున్నాం అనమాట ఈ మూడోది వచ్చి దాంట్లోంచి తీమంటుంది సో అప్పుడు దానికి ఉద్దేశం ఏంటి చిన్న దాంట్లో కొంచెం చిన్న దాంట్లో ఇంకా తగ్గించమంటే కొంచెం అర్థం అనమాట సో దాన్ని సుకోషి అంట అనమాట సో ఇక్కడ మీకు స్ట్రోక్ ఆర్డర్ ఉంది ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చేసి నగాయి నగాయి అంటే పొడవైన నగాయి అంటే పొడవైన నా గా నగాయి అంటే పొడవైనా సో ఇందులో మీకు ఒక పెద్ద మనిషి పక్కన ఒక సర్వెంట్ ఉన్నాడు అన్నమాట సో ఇది యాక్చువల్గా పురాతన కాలంలో ఒక గ్రామ పెద్ద ఊరు పెద్దకి ఇలా కిరీటం ఉండేది సో అమెరికన్ పురాతన తెగల్లో ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు సో వాళ్ళు ఇలా ఫెదర్స్ పెట్టుకున్న క్యాప్ పెట్టుకుంటారు అనమాట సో ఈ పర్సన్కి ఒక సర్వెంట్ కూడా ఉంటాడు సో ఈ పర్సన్ యొక్క క్యాప్ని మనం ఈ ఫెదర్స్ని ఇక్కడ మూడు భాగాలుగా చేశారు మూడు మూడు ఫెదర్స్ అంటే ఫెదర్స్ అన్నింటిని కలిపి మూడింటితో రిప్రజెంట్ చేశారు ప్లస్ ఈ మనిషి మొత్తాన్ని ప్లస్ సో మనిషి మామూలుగా మనం ఇలా రెండు గీతలు రాసుకోవచ్చు సో ఆ గీత ఇట్లా వచ్చింది ప్రస్తుతానికి తర్వాత అక్కడ ఒక మనిషి అంటే కరెక్ట్ పిక్చర్ దొరకలేదు మనకి సో అందుకని నాకు ఈ పిక్చర్ దొరికింది ఎక్కడో సో సో కరెక్ట్ పిక్చర్ దొరకలేదు సో ఇక్కడ ఈ సర్వెంటు సో యాక్చువల్గా ఇంకా డిఫరెంట్ పొజిషన్లో ఉంటాడు అది యాక్చువల్ దీన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ కాంజీలో ఉన్న ఈ పాట రిప్రజెంట్ చేసేటట్టు ఉంటుంది కానీ పిక్చర్ దొరక ఇది వాడాను సో అది సో ఇవన్నీ కలిపితే ఇది నగాయి ఈ సింబల్ వచ్చింది వచ్చిందనమాట పొడవైన సో నగాయి అంటే పడవైనా సో దానికి మనం ఇక్కడ స్ట్రోక్ ఆర్డర్ కూడా ఇచ్చింది సో ఈ స్ట్రోక్ ఆర్డర్ని ఫాలో అవ్వండి సో చివరిగా మనకి వచ్చేది తకాయి తకాయి అంటే ఎత్తైనా లేకపోతే ఖరీదైన సో ఎత్తైన లేకపోతే ఖరీదైన సో దీనికి మీరు ఇక్కడ చూస్తే జపాన్లో కొన్ని పురాతన కట్టడాలు ఈ విధంగా ఉండేవి అనమాట సో ఈ కట్టడాలని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట సో ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఇట్లా డిఫరెంట్ అంచెలంచెలుగా కట్టి ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా కట్టి ఉన్న కట్టడాన్ని అప్పట్లో ఈ కట్టడాలే ఎక్కువ ఎత్తుగా ఉండేవి పురాతన కాలంలో ఇవే ఊర్లో చాలా ఎత్తుగా ఉండేవి సో వీటిని ఒక లా కట్టేవాళ్ళు సో దీన్ని అందుకే ఎత్తైన అనేవాళ్ళు అంటే ఇది కూడా చాలా వాల్యుబుల్ సో ఖరీదైనా కూడా దీనికి వస్తుందన్నమాట సో మీరు తకాయి అనే వాడే పదాన్ని ఎత్తైనా లేకపోతే ఖరీదైనా అని కూడా వాడచ్చు కాయి తకాయి సో దీని రిప్రజెంటేషన్ ఈ విధంగా మారి ఈ విధంగా ఫైనల్గా అరావైందనమాట సో ఇక్కడ మీరు దాని యొక్క స్ట్రోక్ ఆర్డర్ చూడవచ్చు ఈ విధంగా మీరు స్ట్రోక్ ఆర్డర్లో రాసుకుంటే ఈజీగా ఉంటుంది సో మీకు సో తకాయి అయితే ఎలా కాంచి ఏర్పడిందో మీకు ఇక్కడ అర్థమై ఉండాలి సో మనం ఈ విధంగా ఈ క్లాస్లో మనం ఇయర్లీ ఒక ఆరు కాంజీలు నేర్చుకుందాం మళ్ళీ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొన్ని కాంజీలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ విల్ డూ మోర్ వీడియోస్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్